is his hen in the den. నున్నది డెన్ లో అవును టైగర్ కి ఫుడ్ అయితే జాగ్రత్త అంటే రామ్ బై ఇస్నో సర్లే మనం వెళ్దాం మా కోడి జాతి నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్ సార్ కోడిని చూడగానే ఫస్ట్ మీ మైండ్ లో వచ్చే థాట్ ఏంటి సార్ కోడిని చూడగానే థాట్ నాకు యాక్చువల్లీ నేను చాలా గిల్టీ ఫీల్ అవుతాను ఎందుకంటే నాకు చికెన్ అంటే ఇష్టం వా లైవ్ కోడిని చూసినప్పుడల్లా నేను గిల్టీ ఫీల్ అవుతాను ఓ సార్ అండ్ మీరు వోట్కాలో తాగేటప్పుడు పక్కన మా కొలప చికెన్ పెట్టుకుంటారా లేకపోతే ఆ మొదనష్ట మటన్ వాడతారా సార్ వోడ్కా అప్పుడు డెఫినెట్గా చికెన్ ఓ థ్యాంక్ యూ సార్ మీ ట్రూ లవ్ లిస్ట్ ఉంటుంది కదా ట్రూ లవ్ లిస్ట్ అందులో టాప్ ఎవరు ఉంటారు సార్ టాప్ నుంచి బాటమ్ వరకు స్త్రీ జాతి ఉంటుంది సార్ అంటే అందులో నన్ను కూడా కలుపుకుంటారా సార్ ఎందుకంటే సార్ ఎందుకంటే ఆన్సర్ చెప్పేసాను ఆ థైస్ మీ కళ్ళు నింపితే నా థైస్ మీ కడుపు నింపుతుంది సార్ ఐ డోంట్ లైక్ దట్ కంపారిజన్ ఎందుకంటే నేను చెప్పాను కదా ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఐ లైఫ్ కోడి దాంట్లో రానే ఉన్నాను ఓకే సార్ ఎప్పుడైనా కానీ మీరు ఫుడ్ అంటే శరీరానికి అవసరం కోసం తీసుకుంటాను అంటూ ఉంటారు ఎప్పుడైనా కానీ ఒక హెక్టిక్ వర్క్ తర్వాత ఈరోజు నేను బిర్యానీ తినాలి ఈరోజు కబాబ్ తినాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిన రోజులు ఉన్నాయా నో నాకు అసలు ఫుడ్ అంటే ఇష్టం ఉండదు అంతే ఆత్రం ఆపుకోలేక అడుగుతున్నాను మీతో ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరు బిగ్ బాస్కి వెళ్ళారు నేను కూడా వెళ్తానంటారా అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఫార్మాట్ అందుకు నాకు అంత అసలు ఐడియా లేదు దాని గురించి బట్ ఐ థింక్ ఇంట్రెస్టింగ్ ఐడియా డెఫినెట్గా ఎంతసేపు నా గురించి అడుగుతున్నాను వీళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నట్టున్నారు సార్ పోనీ వాళ్ళు కూడా యాక్ట్ చేశారు కష్టపడ్డారు సినిమా కోసం వాళ్ళ గురించి కూడా అడుగుతాను సార్ ఆ డైరెక్టర్ ఒక యంగ్ మైండ్ సార్ యంగ్ డైరెక్టర్ అతని ఎంటీ మైండ్లో మీరు ఒక జ్ఞాన గుళిక ఇద్దామనుకుంటే ఆ గుళిక ఏంటి ఎవరు గుళికలు తీసుకోవద్దని సూపర్ సార్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వేరే ఆర్గానిక్ సినిమా రా అండ్ రెస్టిక్ సినిమాలతో పోలికలు జరుగుతున్నాయి సో మూవీని మూవీతో పోల్చడం మీద మీ ఒపీనియన్ ఏంటి ఐ మీన్ ఐ థింక్ అది ఆడియన్స్ చేస్తారు బికాజ్ వాళ్ళు వేరియస్ చూస్తున్నాయి వేరియస్ ప్రమోషన్ చూస్తారు కాబట్టి ఒక ఇన్విజువల్గా ఒక కంపేర్ చేయటం అనేది జరుగుతుంది ఓకే సార్ మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు ఆర్జీవీ డెన్ విల్ బీ ఎ హబ్ ఫర్ టాలెంట్ అని ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ నా టాలెంట్ ఇవన్నీ చూసి ఆర్జీవీ డెన్ లాగా ఆర్జీవీస్ హెన్ అని నన్ను దత్తత తీసుకునే ఆలోచన మీకు ఏదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టాలెంట్ నేను చూడలేదు మొహం చూసే అంతే కోడి నాకు తెలిసి తెలివికి ఒక ప్రతీక అని అనుకోవట్లేదు సో ఏ విధంగా మీ టాలెంట్ని ప్రూవ్ చేస్తారు ఎవరితో కాదు ఎవరితో పడితే వాళ్ళతో చంపించుకుని తినిపించేసుకునే వాళ్ళకి వాళ్ళకి టాలెంట్ ఎట్లా ఉంటుంది సార్ కోడి బ్రెయిన్ అని బుల్లీ చేస్తారు కానీ సంక్రాంతి టైంలో మా ఫియర్స్నెస్ అసలైన ఫియర్స్నెస్ బయటపడుతుంది సార్ ఇప్పుడు మీరు మనుషులతో చంపించుకుని తర్వాత కోళ్ళతో కూడా చంపించుకుంటారు అంతకన్నా